ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి విపత్తు వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సహాయం అడగడం అనేది మామూలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందించాలి ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన డిమాండ్ చేయాలి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఒక్క డిమాండ్ చేయలే పైగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి గాని మంత్రులు గాని సెంట్రల్ టీమ్స్ గాని ఎవరు కూడా రాలే అసలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగినా సరే వారు రావాలి అసలు రాకపోగా ఇవా వారు ఏమి దీని గురించి మాట్లాడడంలే చాలా బాధాకరం ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ గా ఒక్కసారి ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల బాగోగులు నిర్వాసితుల బాగోగులు ప్రాజెక్ట్ యొక్క ఇది అన్ని కూడా వారి కేంద్రమే టేక్ అప్ చేయాలి కానీ వారు ఏదో తమకు సంబంధం లేదన్నట్లుగా వారి వాళ్ళ ఉంటా ఉన్నారు సరైంది కాదు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ప్రధానమంత్రి గారు కూడా విజిట్ చేయాలి చేసి నిర్వాసితులను ఆదుకోవడానికి సకల చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశావు మొత్తం ఆర్థికంగా దివాళా దించావు చివరికి శ్రీలంకతో పోల్చే పరిస్థితి వచ్చింది సాక్షాత్తు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ శ్రీలంక కంటే నాలుగు రెట్లు అదనంగా అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఎవరో ఒక సాధారణ వ్యక్తి చెప్పడం కాదు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అన్ని వివరాలు కూడా తీసుకున్న తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దగ్గర సమాచారం సేకరించి ఆయన ఇవాళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కానీ ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు దూవూరు కృష్ణ గారిని గుర్చోబెట్టుకొని అంతా ఏం లేదని చెప్తా ఉన్నాడు కానీ మేము చెప్తున్నది ఏమంటే పైగా రెండు మాటలు పదే పదే చెప్తా ఉన్నారు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా 135 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా అంటూ ఉన్నారు రెండోది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే మేము తక్కువ అప్పులు చేశాము అప్పుడే ఎక్కువ అప్పులు చేశావు అని అంటున్నారు కాబట్టి ఏమంటే ప్రజల్ని మీరు గందరగోళపరుస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఇవాళ 2014 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి ఆ రోజు ఎంత అప్పు వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పరిపాలనలో వారు చేసిన అప్పు ఎంత ఖర్చు ఎంత ఆ తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత కార్పొరేషన్ల పేరు మీదుగా చేసిన అప్పులు ఎంత వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి సిపిఐ తరపు పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ శ్వేతపత్రం విడుదల చేయి డిమార్కెట్ చేయి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు ఇదేదో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీల సమస్య కాదు రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలుగా భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఇది మీరు ఒకరి మీద ఒకరు స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఎవరికి సంబంధించి వాళ్ళ పేపర్లో రాసుకుంటే సరైంది కాదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ అప్పులపైన ఖర్చులపైన శ్వేతపత్రం విడుదల చేయాలి ఆ శ్వేతపత్రం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి అది జరిగితే తప్ప ఇవాళ వాస్తవాలు వెలుగులేకి రావు ఇవాళ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా 135 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాము 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి ఉండబోతూ ఉంది కాబట్టి ఏమంటే మీరు అప్పులు చేశారని ఒకరి మీద ఒకరు మీరు పరస్పరం విమర్శ చేసుకోవడం కాదు అన్నిటిపైన కూడా చర్చ జరగాలి